సార్, మీరు స్వచ్ఛందంగానే రాజకీయాల్లోకి ఎన్నికలకు వెళ్తారా, లేదంటే ఏమన్నా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? స్వచ్ఛందంగానే వెళ్తారా రాజకీయ ప్రచారానికి ఎన్నికల? నాలుగంటే 5 సంవత్సరాలు ప్రజలకు చేసే సర్వీసు అడిగి ఓటు తెచ్చుకుంటాం. అందుకంటే ప్రణాళిక నేను చేసి ప్రణాళిక కనపడుతుంది. 5 సంవత్సరాలు ఎవరు ఏ రాజకీయ నాయకుడు చేసి అంటే మీరు పనులు చేసి పెడితేనే ఓటర్ మీకు ఓడేస్తారు. పనులే కాదండి, వాళ్ళ అవసరాలను కూడా తీరుస్తున్నాం కదా. వాళ్ళ ఉపాధి కోసం పోలేము సాయం చేస్తున్నాం, వాళ్ళ పిల్లల చదువులకు ఇబ్బంది చేసి పెడుతున్నాం, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఆరోగ్యం బాగోకపోతే చేయగలిగిన చేసి పెడతా ఉన్నాం. అందువలన మన సర్వీస్ వాళ్ళ బాధల్లో ఆనందంలో పాలు పంచుకుంటున్నాం. అది దాని ద్వారా నేను వాళ్ళ సొంత మనిషిని అనే భావన కలిగి ఉండొచ్చు. అందువల్ల నాకు ఇన్ని ఇన్ని విజయాలు ఇచ్చినా, నన్ను ఇండిపెండెంట్ గెలిపించిన సునామీ దాంట్లో నన్ను గెలిపించిన ఒక పార్లమెంట్ సభ్యుడికి ఒక పెద్ద వృద్ధుడైన పర్వతరేణి ఉపేంద్ర గారు లాంటి వ్యక్తి మీద గెలిచిన ఇవన్నీ కూడా అలాంటి సర్వీసే నాకు ఉపయోగపడింది అనుకుంటాను. మంచి సర్వీస్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? నాకు తోచిన విధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా సర్వీస్ మంచి సర్వీస్ ఇచ్చాను నేను అనుకుంటున్నాను. నేను అనుకున్నది చేశాను, అది వాళ్ళకి ఉపయోగపడితే నమ్ముతున్నాను. సార్, ఇంత బాగా మాట్లాడి బాగా ప్రజల్లోకి వెళ్ళే మాస్ లీడర్స్కి కొంతమందికి కొన్ని కొన్నిసార్లు ఓటమి తప్పదు, అసలు వాళ్ళు భయపడుతూ ఉంటారు. మీరు ఇంత కూల్గా ఉండడానికి గల కారణం ఏంటి? ప్రశాంతంగా కూల్గా ఇంకో నెల రోజులు ఎన్నికలు ఉన్నాయి, అయినా సరే మీరు ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటి? కూల్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి కూల్గా ఉంటారు. అంటే మీకు ఏ ఆలోచన లేదు, గెలుస్తానా? ఆలోచనలు ఉన్నాయి, జరిగే కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి. ఆలోచన లేకుండా ఎందుకంటే నేను పొద్దున దిగ్గర 2:30కి వెళ్ళి నేను 7 ఇంటికి వచ్చాను. మరి ఎంతో మందిని కలిసా నేను, దగ్గర రోజు 1000 మందిని కలుస్తాను. రోజు 1000 కుటుంబాలు కలిసినట్టే 1000 మందిని కలిస్తే నేను రోజు 1000 మందిని కలుస్తాను. ఏముంది దానికి? వాళ్ళ కుటుంబాలందరూ నేను కలిసినట్టే కదా. అంతే అంతే, అంటే రోజు ప్రక్రియ ఉంటుంది కాబట్టి మీకు విజయానికి ముందుగా నిలబడతారు అని అనుకుంటున్నా నేను. విజయాలు సాధించామని అనుకుంటున్నాను. మరి 2024 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మీ గురించి చెప్పండి, వాళ్ళు పార్టీ గురించి పక్క పెడితే మీ కాన్స్టిట్యూన్సీ. అసలు ఈ కాన్స్టిట్యూన్సీలో నేను కాదండి, ఎవరు నిలబెట్టినా చంద్రబాబు గారు మ్యాండేట్ ఎవరికి ఇస్తే వాళ్ళు గెలుస్తారండి. ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారండి. చంద్రబాబు గారే కాదండి, ఒకవేళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనుకుని పవన్ కళ్యాణ్ గారి పార్టీకి క్యాండిడేట్ ఇచ్చినా అంత మెజార్టీతో గెలుస్తారండి. ఈ నియోజకవర్గంలో నేనున్న నియోజకవర్గంలో నేనే అవసరం, నేనే అవసరం లేదు. ఎవరు నిలబడినా ఎవరు నిలబడినా నా సపోర్ట్ ఏం అవసరం, చంద్రబాబు గారు మ్యాండేట్ ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు గుర్తు సైకిల్ గుర్తు రావాలి. లేదా పవన్ కళ్యాణ్ గారి గుర్తు గ్లాస్ గుర్తు వచ్చినా పర్వాలేదు. వీళ్ళిద్దరు సపోర్ట్తో ఎవరు నిలబడ్డా వాళ్ళిద్దరు సపోర్ట్తో ఇక్కడ విజయం అనేది 50,000 మెజార్టీ చాలా తక్కువ మెజార్టీ వచ్చినట్టు నేను అనుకుంటున్నాను. 50,000 కూడా 50,000 కూడా చాలా తక్కువ. ఇవాళ అక్కడ ఉన్న అభ్యర్థి పరిస్థితులు బట్టి కానివ్వండి, ఇక్కడ ఉన్న పార్టీ పరిస్థితులు కానివ్వండి, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి కానివ్వండి, ఇక్కడ సృష్టించిన విధ్వంసం కానివ్వండి, మనకు విజయవాడ నగరం రాజధానిని తరలించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడనే భావన కానివ్వండి, ఇన్ని రకాల భావనలు 90% వ్యతిరేక భావమే వచ్చింది తప్ప వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు కూడా అతను కాపాడలేని పరిస్థితులు ఇవాళ ఉందనేది నా యొక్క వ్యక్తిగత అవగాహన. మీరు ఏ సర్వేలైనా చేసుకుంటే అలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఆయన ఇచ్చిన పెన్షన్ ఇక్కడకు ఎక్కడ కూడా ఉపయోగపడలేదని మీరు అంటున్నారు? ఆయన ఇచ్చిన పెన్షన్ కాదు, ఆయన ఇచ్చిన సంక్షేమం, దానికంటే కూడా నష్టం ఎక్కువ కనపడింది. వచ్చిన సంక్షేమం కంటే ఇవాళ ఒక తల్లి చెబుతూ నాకు 10,000 ఇచ్చాడండి, 1,00,000 నా నేను సంవత్సరం ఆదాయం పోయింది, నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, నాకు ఆ విధంగా 1,00,000 నష్టం, మరి ఈయన ఇచ్చిన 10,000 నాకు ఏం ఉపయోగపడుతుంది అంటే అలా సమాధానం ఏం చెప్తారు? మరి టీడీపీ పార్టీ కూడా 6 సక్సెస్ అని బాబు గారు తీసుకొస్తున్నారు, 6 సంక్షేమ పథకాలు, మరి వీటి వల్ల ఏమి ఉపయోగం ఉందంటారు? అంటే ఆయన ఈ సంక్షేమ పథకాలు పూర్తిగా ఇవ్వలేకపోయాడు, మద్యం నిషేధిస్తానాడు 2024 కల్లా. నిషేధిస్తేనే మీ దగ్గర ఓటు ఆడటానికి వస్తానన్నాడు. మరి వాళ్ళు ఓటు ఆడటానికి నిషేధించకుండా ఏ విధంగా వెళ్ళాడు? అట్లాగే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానన్నాడు. మరి ఒక్కడ పిల్లకి ఒక పిల్లడికి ఇచ్చాడు కదా, ఇస్తానన్న దాంట్లో కూడా 2,000 కట్ చేశాడు కదా. వీటన్నిటిని కూడా చూసుకుని మళ్ళీ ఏదైనా సంపద సృష్టించాడా, కొత్త కంపెనీలు తెచ్చాడా, చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా, అలాంటిది ఏమి లేదు కదా. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి 2 సమానంగా తీసుకెళ్ళ శక్తివంతుడు, 14 సంవత్సరాలు నిరూపించాడు. ఇవాళ డాక్రా పెట్టింది ఎవరు? చంద్రబాబు గారు. వాళ్ళ డాక్రా మహిళలు ఒక్కళ్ళు 10,00,000 రూపాయలు లోన్ తీసుకుని వాళ్ళు రీపేమెంట్ కడుతూ ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే ఇవాళ బ్యాంకుల నిండా మహిళలే కదా, ఎవరా మహిళలు? డాక్రా మహిళలే కదా అక్కడ ఉంది. అలాంటి పరిస్థితి వాళ్ళు ఉందంటే అది చంద్రబాబు గారి యొక్క శక్తి.
ఈయన చెప్పుకోవడానికి ఏముంది? అప్పులు చేసి 4 రూపాయలు ఇచ్చి మళ్ళీ ప్రజలను అప్పులు పాలు చేసింది తప్పితే ఏముంది? ప్రజలకు ఇవాళ కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెరుగుతోంది? ఇవాళ ఇవాళ విజయవాడ కరెంటు ఉండట్లేదు, అప్పుడప్పుడు అరగంట అరగంట పోతుంది, అప్రకటిత పవర్ కట్ లేక కరెంటు నిర్వీర్యం అయిపోయింది. సో ఆ విధంగా మీరు ఏ కార్యక్రమం చూసినా అతను ఫెయిల్యూర్లో ఉన్నాడు తప్ప ఎవరికి సంతృప్తికరం లేదు. చాలామంది పిల్లలు చదువులు మధ్యలో ఆపుకుని అతను చేసిన స్కీములు రీఎంబర్స్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల మధ్యలో చదువులు సగం ఆపుకుని ఇవాళ ఏడ్చే పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. ఆ విధంగా అతను ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాలేదు. ఏదో ఇప్పుడు ఏమన్నాడు, 1 రూపాయి వచ్చింది అనుకునే ఆనందంలోపే ఈ రూపాయలు వాళ్ళు పడే కష్టం. 5 సార్లు 8 సార్లు కరెంటు బిల్లు పెరగటం, 60 రూపాయలు ఉండే నూనె 180 రూపాయలు అయిపోవటం, మరి రోజు రోజుకి కూడా అన్ని వస్తువులు ప్రీమియం అయిపోవటం, ఏది అందుబాటులో లేకపోవటం. వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి నెలకి రోజుకి 1000 రూపాయలు సంపాదించుకునే స్థితి నుంచి ఈ రోజున వారానికి 1000 రూపాయలు సంపాదించే స్థితికి వాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చాడు. రోజుకి 1000 రూపాయలు అవలీలగా సంపాదించేవాడు. రోజువారీ కూలికి వెళ్ళే వ్యక్తి కష్టపడితే రోజుకి 1000 రూపాయలు ఏమాత్రం రూపాయి తగ్గకుండా ఇంకా అవసరమైతే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకో గంట రెండు కష్టపడితే 1500, 2000 అలాంటి పరిస్థితి వాళ్ళ వారానికి కూడా 1000 రూపాయలు రాని పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే వాళ్ళకి బాధ. ఈ 10 రూపాయలు 10 రూపాయలు ఎన్ని రోజులు వస్తుంది అది?